మేము గత ప్రభుత్వం కంటే బాగా చేస్తాం బ్రహ్మాండంగా అని చెప్పి ఈనాడు రైతులను మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఎందుకంటే ఎప్పుడో చెప్పినట్టుగా 12,500 రూపాయలు మేము వస్తామని ఊరు ఊరా ప్రచారం చేశారు రైతు భరోసా అని. ఈ రైతు భరోసాలో వాళ్ళు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం 6,000 తీసేస్తే 6,500 రూపాయలు మాత్రమే. వాళ్ళు ఇచ్చేటువంటి అకౌంట్స్ కూడా చూస్తుంటే 64 లక్షల మందికి రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండగా మంత్రి గారు ప్రకటించారు కన్నబాబు గారు 50 లక్షల మందికి మాత్రమే ఇస్తున్నామని చెప్పన్నారు. అంటే ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. మరి ఎలిజిబిలిటీ అంటే మన గతంలో అన్నదాత సుఖీభవ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అది అన్నదాత సుఖీభవలో 62 లక్షల మందికి 2,000, 2,000, 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ పథకం కింద 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దీనికి దానికి ఎలా ట్యాలీ అవుతుంది చెప్పండి? ఏ రకంగా ఓ పక్కేమో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ఇచ్చారో ప్రభుత్వం జీవో నెంబర్ 38 ఇచ్చి 4-5 విడతల్లో రుణమాఫీని అమలు చేయాలని చెప్పిస్తే దాన్ని రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం అంటే అది నిరంతర ప్రక్రియ, కంటిన్యూ ప్రాసెస్. అది ఆ రకంగా కాకుండా ఈ రకమైనటువంటి నీ చర్యలు పాల్పడుతుందంటే 31 లక్షల మంది రైతులకు మీరు వ్యతిరేకమయ్యారా? మీరు ఈనాడు వాళ్ళని రద్దు చేస్తే అది మీరు గమనించండి. మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు మీరు? మా ఇస్తే మీరు మీరు ఇచ్చే 50 లక్షల మందికి ఇస్తున్నారు మీరు. అది కూడా 6,500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలు మీరు పాల్పడొద్దు. అదే రకంగా కౌలుదారులు రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఉంటే అందులో మీరు ఇచ్చేది ఎంతమందికి ఇస్తున్నారు? ఇప్పుడు లెక్కేస్తే మాకు తెలిసినంత వరకు 2,50,000 మందికి మాత్రమే ఇస్తున్నారు మీరు. అంటే చాలా దారుణం అన్నమాట. ఇంకా దారుణం ఇది కౌలు రైతులకి. మేము బ్రహ్మాండంగా చేస్తాం, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు విమర్శలు చేసినటువంటి ఈ ప్రభుత్వం మరి అందరికీ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలని చెప్పినటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ 14 లక్షలకే నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ 2,50,000 మందికి. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఉంది. చెప్పింది ఒకటి, చేసేది ఒకటిని ఈ రకంగా చేస్తుంది. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు అన్ని రకాల అన్ని రకాల రైతులకి న్యాయం జరిగింది. దీంతోపాటుగా రైతు రుణమాఫీతో పాటుగా మరి ఆర్టికల్చర్ వారికి ఎవరు కూడా ఇస్తానని చెప్పి చెప్పలేదు. అప్పుడు ఆ రకంగా కూడా 2 లక్షల మందికి రైతులకి 387 కోట్లు ఇవ్వడం ఇవ్వడం జరిగింది. అదే రకంగా రైతు చనిపోతే 150,000 ఇచ్చేటువంటి గత ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు ఇచ్చిన దాన్ని మరి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దానికి 5 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఈ రకంగా ఒకదానికొకటి మరి ఏ రకంగా చేయాలంటే ఒకటి కూడా సంబంధం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. అన్ని రంగాల్లోనూ అన్ని విషయాలు అలా ఉంది. రైతు భరోసా కూడా అదే రకంగా ఉంది. రైతులు దీనికి మరి త్వరలో కూడా దీనికి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఈనాడు రైతులు మేము ఎన్నో చేస్తామంటే మాకేం చేయలేదు, కౌలు రైతులకి మరి కేటగిరీ చేశారు మరి అని. ఒక వర్గానికి ఉంది, ఒక వర్గం లేదని చెప్పి ఇది ఎక్కడ కేటగిరీ అండి? నాకు అర్థం కాని పరిస్థితి. రైతు అంటే ఇప్పుడు కూడా రైతు అంటే ఒకటే కేటగిరీ, రైతు కేటగిరీ. దాన్ని డిఫరెంట్గా విడదీసి రకరకాలు చేస్తున్నారంటే మరి ఆ రకమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నాం మాకు తెలియజేస్తున్నారు. ఈ రకమైన విధానం మరి స్వచ్ఛ పలకావాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే నేను డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని, రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 38 జీవోను మనం పునరుద్ధరించాలి. తిరిగి వాళ్ళ రైతులకి తల్లం మరి 150,000 వరకు ఏదైతే ఉందో అదంతా తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఒకటి. రెండు, 12,500 రూపాయలు అందరికీ మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా మీరు 12,500 రూపాయలు మీరు తిరిగి ఇవ్వాలని చెప్పేసి నేను ఈ రెండు నేను డిమాండ్ చేస్తూ మీ దగ్గర తెలియజేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.